ఈరోజు బద్వేలపట్నం రెండవ వార్డు పోలబావి వీధిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగర బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ గుణగపెంటి రమణమ్మ సీనయ్య గారి స్వగృహం నందు భారీ సంఖ్యలో వీచి చేసిన అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు నడుమ కేక్ కటింగ్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న దృశ్యం. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన నవశకం, ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు చెప్పిన నెలలోపు బీమా చెల్లింపు, అక్కా చెల్లెమ్మలకు 40 సంవత్సరాలు పైబడిన వారికి 18,750, అమ్మఒడి 15,000 తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తూ ప్రజల నుంచి అభినందనలు పొందుతున్నారని ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజలందరికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున మన డైనామిక్ పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి తరపున, మన ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ డిసి గోవింద్ రెడ్డి గారి తరపున, మన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు, ఈరోజే రాజకీయ అరంగేట్రం చేస్తున్న దేవస్థాని వారసుడు ఆదిత్యారెడ్డి గారి తరపున అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో గడపాలంటే మనం కదా 18 నెలలుగా చూస్తున్నాం. జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుంది. గత 18 నెలలుగా అన్నం, ప్రతి ఒక్క చిన్న వ్యాపారానికి 10,000 రూపాయలు చొప్పున వడ్డీ లేకుండా ఇవ్వడం జరిగింది. జగనన్న తోడు, వాహన మిత్ర, రజకులకు కానివ్వండి, టైలర్లకు కానివ్వండి, వాహన డ్రైవర్లకు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నారు.